చిరంజీవి గారు మెగాస్టార్. చిరంజీవి గారు యాక్చువల్గా ఆయన కూడా మన అదే మన డైరెక్టర్ బాబీ గారు వచ్చారు. ఆయన చెప్పారు, అమ్మ ఏంటి మనకు బాగానే తెలుసు, ఆయన వచ్చి ఫ్రీక్వెంట్గా పట్టుకెళ్ళి తీసుకెళ్తూనే ఉంటారు, అమ్మ చిరంజీవి గారికి ఇలా హోమ్ ఫుడ్ చాలా ఇష్టం, ఒకసారి పంపించండి అమ్మా నేను చెప్తాను అని అన్నారు. ఆయనకి ఏదైనా హోమ్ ఫుడ్ అనేది చాలా ఇష్టం, అంటే ఇలా పలావులు కానీ అవన్నీ బాగా ఇష్టం అని చెప్పారు. మరి మీరు పంపిస్తాను మొన్న పద్మ విభూషణ్ వచ్చి అంటే ఆయన చాలా బిజీగా ఉంటారు కదా, కొంచెం ఖాళీ చూసుకుని చేద్దాం. మీరు చిరంజీవి గారికి ఫుడ్ ఐటమ్ చెప్పలేదు, అదే చెప్పా కదా ఆయన హోమ్లీ ఫుడ్ ఇష్టపడుతున్నారు. అంటే మన దగ్గర ఉన్నాయన్నీ యాక్చువల్గా హోమ్లీ ఫుడ్. నెక్స్ట్ సోమన్ బాబు గారు ఆ రోజుల్లో అందగాడు. అసలు సోమన్ బాబు గారు అంటే నాకు చాలా ఇష్టం అమ్మా. ఆయన ఇక లేరు అన్న తర్వాత 2 డేస్ అయితే నేను మామూలు మనుషులు కాలేకపోయాను. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా బాగా ఇష్టం. నేను అదే ఎప్పుడు అనుకుంటా ఆయన్ని ఆయన ఉండగా నేను ప్రొడ్యూసర్ని అయితే ఏదో రకంగా కలిసేదాన్నేమో అని అనిపిస్తుంది. ఆయన అంటే చాలా, ఆయన నుంచి చాలా నేర్చుకోవచ్చు, ఆయన డిసిప్లిన్ కానీ అది కానీ అది బాగా. యాక్చువల్లీ నేను ఆయన పుట్టినరోజు రోజు పుట్టాను మేడం. అవును, ఆ రింగ్ అందం రాలేదు. నెక్స్ట్ కృష్ణన్ రాజు గారు. కృష్ణన్ రాజు గారు అంటే ఆయన అసలు ఫుడ్ తోటి చంపేస్తారంట. ఆయన ఎట్లా అంటే కనుక వాళ్ళ మిస్సెస్ వండుతుంటే లోపల హాల్లో కూర్చుని ఆయన ఉప్పు సరిపోయిందా లేదా కూడా వాసన పీల్చి చెప్పేసేవాళ్ళంట. అంత బాగా అన్నాడు. ప్లస్ ఆయన నుంచి నేర్చుకునేది ఏంటంటే కనుక మనం అంత ప్రతి వాళ్ళని చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా అందరికీ చాలా ప్రేమతో భోజనం పెట్టేవాళ్ళంట. ఆయన నుంచి అది నేర్చుకో.